దాన్ని కూడా రాసుకుని వచ్చారు లేకపోతే ఆంధ్రజ్యోతి పగబట్టిన పాలెగాడు అన్నటువంటి వార్తను రాసింది ప్రజల్లోకి వచ్చినప్పుడు చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ కనిపించే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ప్రవేశించగానే ప్రత్యర్థులు అణచవేత కుయుక్తులు పన్నుతుంటడం చూసి ఒకట ఒకప్పటి రాయలసీమ పాలగాళ్లు గుర్తుకొస్తున్నారు వ్యవస్థలను చెరపట్టి ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీయుంపై ఆయన తన శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు కొన్ని ఇతర మీడియా సంస్థల వలె చించాగిరి చేయడానికి ఆంధ్రజ్యోతి సహా ఈనాడు కూడా నిరాకరించడం తెలిసిందే దీంతో మార్గదర్శిపై దాడులకు దిగారు ఆంధ్రజ్యోతికి అనుబంధంగా మరి వ్యాపారం లేనందున మా జోలికి రాలేకపోతున్నారు రామోదీ వ్యవహార శైలిపై ఉన్న ఆయన ఏర్పాటు చేసిన సంస్థల విశ్వసనీయతను మాత్రం ప్రశ్నించలేని పరిస్థితి చిట్పాడుకున్న వారు డబ్బు తీసుకోవాలంటే నిబంధనలు కఠినంగా ఉంటాయని తప్పితే మార్గదర్శిపై మరో ఆరోపణ లేదు మార్గదర్శిలో ఏదో జరుగుతుందని ప్రభుత్వ అధికారితో ఫిర్యాదు తీసుకుని సిఐడి అధికారులు కేసు నమోదు చేయడమే ఇక్కడ ప్రత్యేకత సిఐడి అధికారులు కొందరు కొండను తవ్వి ఎలకన కూడా పట్టుకోలేకపోయారు జగన్ మీడియాకు మాత్రం మార్గదర్శిలో కొండ చెలువ ఉన్నట్టు కనిపిస్తోంది రామోజీ గ్రూప్ ఆర్థిక మూలాలు అంత బలహీనంగా లేవు మార్గదర్శిని దెబ్బతీస్తే ఈనాడు దారిలోకి వస్తుందని కూడా అవివేకం అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా మార్గదర్శిపై కుచుకోల్పడమే ఆశ్చర్యంగా ఉంది నూటికి నూరు శాతం నిబంధనలు పాటిస్తూ ఈ దేశంలో ఎవరైనా వ్యాపారం చేసే పరిస్థితి ఉందా అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా ఏ ఒక్కరైనా కార్యాలయాలు నిర్వహించగలరా భవిష్యత్తులో ప్రభుత్వం మారి జగన్ రెడ్డికి చెందిన భారతీయ సిమెంట్స్పై కాలుష్య నియంత్రణ అధికారులను అగ్నిమాపక శాఖ అధికారులను ఉసుగొలిపితే ఆ సంస్థను ఊహించడం కష్టమేమే కాదు కదా తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ పత్రికలు దెబ్బతంటే అనుకోవడం ఈ పత్రికలను దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు అనుకోవడం మొక్క అవుతుంది కేసీఆర్కు జగన్ రెడ్డికి మధ్య ఒక్క తేడా మాత్రం ఉంది గిట్టను మీడియాని మినహాయిస్తే ప్రతిపక్షాలకు చెందిన వ్యాపారాలు పరిశ్రమలు కేసీఆర్ టార్గెట్ చేసుకుని వేధించడం లేదు ఇలాంటి చర్యల వల్ల తెలంగాణలో పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆయనకు తెలుసు కేసీఆర్కున్న ఈ మాత్రం ఇంగితం కూడా జగన్కి లేకుండా పోయింది చాలా మంచి కాన్సెప్ట్ ఎడిటోరియల్ కాలం కాకపోతే ఇక్కడ రాధాకృష్ణ గారికి ఆయన మర్చిపోయింది ఏంటంటే ఒరిజినల్ పాలెగాడు ఎవరు రామోజీరావా రాధాకృష్ణ అంటే కాదు వీళ్ళు వీళ్ళు పాలేర్లు ఎవరు అసలైనటువంటి పాలెగాడు చంద్రబాబు నాయుడు అవుతారు కదా ఎందుకంటే జగను తన వ్యాపారాలు ఇప్పుడైనా అన్నాడు అన్ని వ్యాపారాలు సిస్టమేటిక్గానే నడుస్తాయని మరి జగన్ దైన అంతే కదా తన సంస్థలో పెట్టుబడులు పెట్టడాన్ని నేరంగా చూపించారు ఎవడిచ్చాడు కంప్లైంట్ పెట్టుబడి పెట్టినోడు ఎవడన్నా ఒకడన్నా కంప్లైంట్ ఇచ్చాడా ఇవ్వలేదే ఇక్కడ ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నావు కరెక్ట్ అక్కడెవడిచ్చాడు కంప్లైంట్ ఇక్కడ అధికారి ఇచ్చాడు అక్కడెవడిచ్చాడు ఒక ఎమ్మెల్యేతో రాయిబించారు కంప్లైంట్ అంతే కదా రెండు చోట్ల కూడా మరి అది జన్యునో ఇది జన్యునో అది తప్ప ఇది తప్ప నెంబర్ వన్ నెంబర్ టూ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయకపోయినా అతని మీద రాతలు ఎన్ని సంవత్సరాలు రాశారు జగన్ మీదనా ఎన్ని దశాబ్దానికి పైగా రాస్తున్నాం కదా మరి అప్పుడు పాలెగాళ్ల పాలేరులు ఎవరు పాలేగాళ్ళు ఎవరు నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి పదిహేను వందల కోట్ల రూపాయల లోపు కేసులుంటే లక్ష కోట్ల రూపాయలంటూ పదిహేనేళ్ల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు దుష్ప్రచారం అంటున్నాం కదా ఇప్పుడు సాక్షి దుష్ప్రచారం చేస్తుంది కరెక్ట్ మరి మనం చేస్తున్న దుష్ప్రచారం ఏంటి పాలిగాడ్లు ఎవరు పాలేరులు ఎవరు ఇకపోతే సంస్థల విశ్వసనీయతను దెబ్బతి లేరు నిజం ఈనాడు జ్యోతికి విశ్వసనీయత ఒక్కళ్ళకే ఉంది అది తెలుగుదేశంలో మాత్రమే సాక్షికి విశ్వసనీయత ఒక్కళ్ళకే ఉంది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ప్రజల్లో విశ్వసనీయత ఉందా మీ చేతికి మిమ్మల్ని నమ్మిన పాపానికి ప్రజలు ఇప్పుడు ఏది న్యూసో ఏది వ్యూసో తెలియట్లేదు ఆ స్థితికి జర్నలిజం వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి పాలేర్లు ఎవరు పాలెగాళ్ళకి తొత్తులు ఎవరు తాబేదారులు ఎవరు ఇది కదా ఆలోచించాల్సినటువంటి సందర్భం బట్ ఆలోచించాలనుకుంటా నేను చేసింది రైట్ అనుకుంటున్నారు ఇంకొక పాయింట్ ఏదో చెప్పుకొచ్చారు ఇది వ్యవస్థలని ఈనాడిని జ్యోతిని ఎవరు ఏం చేయలేరు అన్నాడు కరెక్ట్ జ్యోతి ఇంతకుముందు మూసేశారు మాస్టారు మూసేస్తేనే మనం కొనుక్కున్నాం గుర్తుంది అది అలాగే ఒక వెలుగు వెలిగినటువంటి రవిప్రకాష్ గారిది టీవీ నైన్ ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళింది పాలిగాళ్ళ చేతికి వెళ్ళిందా పాలేర్ల చేతికి వెళ్ళిందా నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే వ్యవస్థలకి మనం తాబేదారులుగా మారుతున్నాం అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోలేకపోతే అట్లాగా ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియలో నీతి బాహ్యమైనటువంటి జర్నలిజం చేస్తున్న మనం నీతుల గురించి మాట్లాడితే ఏం బాగుంటుంది నడుస్తూ ఉంటుంది అలాంటి నీతులు మనం చెప్పుకునేటువంటి అది అధికారం అదృష్టం పత్రిక మన చేతిలో ఉంది టీవీ మన చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చెప్పుకోవచ్చు అయితే పట్టం పోయింది